మేడం నమస్తే. నమస్తే మేడం. నాగ చైతన్య శోభిత దుల్పాల ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి కూడా త్వరలో అవబోతుంది, చూస్తున్నాం పెళ్లి పనులు అన్నీ కూడా చూస్తున్నాము. ఇలాంటి టైంలో సమంత నాగ చైతన్యకి నోటీసులు ఇవ్వబోతుంది అనేది ఒక సమాచారం, మీడియాకి అందిన సమాచారం, ఏదో ఇంటి విషయంలో ఇవ్వబోతుంది అని. అంటే ఒక ఇల్లు ఎంత మేజర్ షేర్ ఉన్నా కూడా ఇప్పుడు తన పేరు లేకపోతే అలా నోటీసులు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటారా? అసలు ఎలా ఉండబోతుంది అంటారు మేడం? అంటే ఇద్దరు భార్యాభర్తలు కానీ ఇద్దరు వ్యాపారస్తులు కానీ పార్ట్నర్స్గా ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారనుకోండి, దానిలో చెరిసగం పెట్టారనుకోండి, 50-50, ఒకళ్ళు 60, ఒకళ్ళు 40 పెట్టారనుకోండి, అది కూడా రాసుకుంటారు. అంటే ఆ టోటల్ ప్రాపర్టీలో 40% షేరు, 40% పెట్టిన వాళ్ళకి, 60% పెట్టిన వాళ్ళకి 60%. అంటే ఇప్పుడు ఆ పేపర్ రాసుకున్నారు అంటే వాళ్ళిద్దరికి అది ఆమోదయోగ్యమైన విషయమే. మళ్ళీ ఇంకో 2-3 నెలలు పోయిన తర్వాత నేను చాలా ఎక్కువ ఇచ్చాను కానీ నువ్వేంటి నాకు తక్కువ చూపించావు అనే పేచీలు కూడా కుదరదు. ఇక వన్స్ రాసుకున్న తర్వాత ఇంక నువ్వు కావాలనుకుంటే నువ్వు ఎక్కువ పెట్టానని చెప్తున్న డబ్బులు ఏ వైట్గానో లేకపోతే బ్లాక్గానో ఇచ్చి ఏదన్నా రాసుకుంటే గనక, బ్లాక్ అయితే రాసుకోవడము, వైట్ అయితే గనక చెక్ ద్వారా ఇచ్చి ఉంటే గనక అవి వేరే రకంగా నువ్వు వసూలు చేసుకోవాల్సిందే తప్పితే ఆ ప్రాపర్టీ మీద నువ్వు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ అతను ఒప్పుకుని మళ్ళీ అతని షేర్ని ఇతని పేరు ఈ రెండో వాళ్ళ పేరు మీదకి మారిస్తే ఓకే, కానీ డాక్యుమెంట్లో ఏది ఉంటే అదే వాస్తవం, ఇంకా దాని గురించి ఇంకా రెండో మాట లేదు. నువ్వు ఎక్కువ పెట్టుండొచ్చు, పెట్టున్నా కానీ అయితే ఇక్కడ మనం ఒక ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం, ఒక భార్యాభర్త కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. సరే ఎక్కడైనా ఇదే రూలు వర్తిస్తుంది. సరే కాసేపు వ్యాపారస్తులను పక్కన పెట్టేసి భార్యాభర్తలను తీసుకుందాం అనుకోండి. భార్యాభర్తలు ఎట్లా ఆలోచిస్తారు ఈ విషయంలో అంటే, విడాకులు తీసుకునే ముందే ఎవరి స్వార్థతంతో వాళ్ళు కొనుక్కున్న ఆస్తులు ఏంటి, పెళ్ళికి ముందు భర్తకి ఉన్న ఆస్తులేంటి, పెళ్లి తర్వాత కొనుక్కున్న ఆస్తులేంటి, ఇద్దరు ఎర్నింగ్ పర్సన్స్ అనుకోండి, ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు అనుకోండి, ఆ కొనుక్కున్న ప్రాపర్టీస్ చెరిసగం తీసుకుంటారు. పెళ్లికి ముందు ప్రాపర్టీల గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే. ఇలా మాట్లాడుకుని అంటే ఆర్థిక వ్యవహారాలు కూడా మాట్లాడుకున్న తర్వాతనే విడాకుల విషయం ముందుకెళ్తుంది. అలా జరగడం కరెక్టు, కానీ ఏదైనా ఒక లిటిగేషన్లో ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, వీళ్ళిద్దరు కొనుక్కున్నది అయినప్పటికీ కూడా దాని గురించి కూడా మాట్లాడేసుకోవాలి. ఇప్పుడు లిటిగేషన్ అయిపోయిన తర్వాత, క్లియర్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీని ఎలా తీసుకుంటాము, ఒకవేళ లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీకి సంబంధించి లిటిగేషన్ గురించి ఏమీ చెయ్యట్లేదు అనుకోండి ఒకళ్ళు, రెండో వాళ్ళే చేస్తున్నారనుకోండి, అప్పుడు వీళ్ళు మొదట వాళ్ళని అడగాలి, మరి నువ్వేమీ చెయ్యట్లేదు కదా, నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కదా అందులో, మరి దానిలో వచ్చేది లిటిగేషన్ ఫ్రీ అయిన తర్వాత నేనే తీసుకుంటాను అంటే కూడా అది కూడా రాయించుకోవాలి. ఎవ్రీథింగ్ పేపర్ మీద ఉండాలి. ఈవేళ ఈ మారిన కాలానికి భార్యాభర్తలు కూడా ఎవరు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నమ్మటానికి వీల్లేదు. ఇవాళ బాగుంటారు, బాగుంది, రేపు బాగోకపోతే బాగుండకూడదు అని ఎవరూ చెప్పరు. కానీ మనం చట్టం ప్రకారం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సోయ అయితే మనకు ఉండాలి. ఆ సోయ లేకే మన భారతదేశంలో చూసుకుంటే ఒక రకంగా ఎక్కువ లిటిగేషన్స్ ఇక్కడే అవుతాయి, ఎక్కువ నమ్మేది కూడా ఇక్కడే, అది కుటుంబ వ్యవహారాలా వ్యాపారాలా ఏంటి అనేది మనం ఎక్కువ నమ్ముతాం, మనుషులను నమ్ముతాం. మన భావోద్వేగాల మీద, నమ్మకాల మీద, గౌరవాల మీద, ఎఫెక్షన్స్ మీద మనం ఆధారపడి ముందుకెళ్తూ ఉంటాం మన ఇండియాలో. అదే మీరు అమెరికా కావచ్చు, ఇంకో దేశాల్లో అయితే నువ్వు నేను కలిసి వ్యాపారం చేస్తున్నాం, హఠాత్తుగా నువ్వు చస్తావు, వాట్ నెక్స్ట్, ఎవరు నెక్స్ట్ అప్పు తీర్చడానికైనా ఆదాయం తీసుకోవటానికైనా పని చేయడానికైనా నెక్స్ట్ ఎవరు? ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కూడా చచ్చిపోతే ఇంకెవరు? ఈ విధమైన ఆలోచన విధానం ఉండటం కరెక్ట్ అంటా నేను, ఎందుకంటే వివాదాలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేనంటూ లేను అనుకోండి, నా ద్వారా కొన్ని సెటిల్ అవ్వాల్సిన విషయాలు లేకపోతే ఇంకోటో ఉన్నాయి అనుకోండి, ఎవరు చూసుకోవాలి అవన్నీ? తర్వాత నా పిల్లలు చూసుకోవాలి, నా భర్త, నా పిల్లలు చూసుకోవాలి. వాళ్ళకి వాటన్నిటి మీద పూర్తి అవగాహన ఉంటుందని గ్యారంటీ లేదు కదా. అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు
ఒక క్లారిటీ తోటి నేను ఉండాలి. ఏదన్నా లిటికేషన్ ఉన్న ప్రాపర్టీ ఉంటే అంతా బాగుంది అనుకోండి, అది వేరే విషయం, దానికి వేరే లిటికేషన్ వస్తుంది, తర్వాత మాట్లాడదాం. ముందైతే మటుకు మనం మాట్లాడుకోవాలి, కలిసి ఉన్నా మాట్లాడుకోవాలి, విడిపోతున్నా మాట్లాడుకోవాలి, అప్పుడు లేనిపోని గందరగోళాలు లేకుండా ఉంటాయి. కానీ నాకు అనిపించినంత వరకు ఏదైతే వీళ్ళిద్దరూ కలిసి కొనుక్కున్న ఇల్లు అయితే ఏదైతే ఉందో, ఆ ఇంట్లో ఇద్దరూ భాగస్వాములే. మరి దాన్ని అలా వదిలేసేసి ఆ విషయం గురించి మాట్లాడుకోకుండా ఆ రోజున్న బాధలోనో కష్టంలోనో లేకపోతే ఆతృతలోనో ఒక ఎమోషనల్ అయిపోయి వాళ్ళు ఆ విషయం పక్కన పెట్టేసేసి విడాకులు తీసేసుకున్నారా, ఈ అనుమానం కూడా రాకమాందు. ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు జాయింట్గా కొనుక్కుంటారు భార్య భర్తలు, మరి వాళ్ళకేమో లెక్కలేని ఆస్తులు ఉంటాయి, ఈ ఆస్తి గురించి వాళ్ళకి పట్టలేదు అనుకోండి, తర్వాత ఎప్పుడో 33 నాటికి ఎవరో ఒకళ్ళు వచ్చేసేసి దాని గురించి మాట్లాడాల్సి వస్తే తెలుస్తుంది. పైగా వార్తల్లో ఇంకో విషయం కూడా వచ్చింది, ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఇంట్లోనే మళ్ళీ నాగ చైతన్య అదే ఇంట్లో కాపురం పెడదాం అనుకుంటున్నాడు, కానీ శోభితకి ఇష్టం లేదు, మీ ఇద్దరు చిలకా గోరింటిలాగా ఉన్న ఇంట్లో నేను వచ్చి ఎలా ఉంటాను అని శోభిత అన్నది అని చెప్పి ఒక అంటే వచ్చింది, వార్త వచ్చింది. అసలు ఇప్పుడు నాగ చైతన్య ఆ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఏముంది? అవసరంలే. నాగ చైతన్య కావాలనుకుంటే ఇల్లే కొదవా, చాలా చిన్న విషయం. నాగ చైతన్యకి ఆ అపార్ట్మెంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు, అంత తలదన్నే అపార్ట్మెంట్లు కూడా కొనుక్కోగలడు. కానీ నాగ చైతన్య కూడా ఒక్కవేళ నేను అతను కలిసి ఉన్న ఇంట్లో ఇప్పుడు అతను కొత్త భార్యతోటి ఉంటున్నాడు అని సమంత సెంటిమెంట్ మీద ఏమైనా కొట్టాలనుకుంటున్నాడా, ఈ కోణం కూడా ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది చేస్తారు అట్లా. ఒకసారి నాకు ఒక ఆమె చెప్తుంది, ఎవరో ఏదో చీర పెట్టారంట, పెట్టేసిన తర్వాత మళ్ళీ నాకు కావాలి అని వెనక్కి తీసుకున్నారంట. పెట్టిందా? పెట్టింది. ఓకే. వెనక్కి తీసుకున్న తర్వాత ప్రతి ఫంక్షన్కి అదే కట్టుకుని వస్తుందంట ఆవిడ, ఈవిడ చూడాలని, ఈవిడ కుళ్ళుకోవాలని. మరి అది ఏమి సైకాలజీనో మనకి అర్థం కాదు. అంటే పిచ్చ మొహందాన నువ్వు వదులుకున్నావు, నువ్వు రిటర్న్ చేసావు, చూడు ఎంత బాగుందో, నన్ను చూడు నా అందం చూడు అన్నట్లు. ఇవి తెలియకుండా కావాలని కూడా చేయరు, ఇట్లాంటి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. కావాలని చేసేవి కూడా ఉంటాయి. ఇప్పుడు నాగ చైతన్య సమంతాన్ని ఉడికించడానికి అదే ఇంట్లో కాపురం ఉండాలనుకుంటున్నాడా? లేదు అంటే గనక అదే ఇంట్లో శోభితనే ఆ ఇంట్లోనే ఉందాము అని శోభిత ఏమన్నా ప్రెషరైజ్ చేస్తుందా? చూడు నువ్వు నీ మాజీ భర్త కలిసి ఉన్న ఇంట్లో నేనెంత హ్యాపీగా ఉన్నానో చూపించాలని శోభిత అనుకుంటుందా? ఇవన్నీ జరిగే విషయాలే. నేను ఇప్పుడు చెప్పినవన్నీ జరుగుతాయి నిజ జీవితంలో. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో సందర్భంలో ఇలాంటి తెలిసే విషయాలే ఇవన్నీ. మరి అలాంటప్పుడు నోటీస్ ఇవ్వగలిగే అవకాశం సమంతకి ఎక్కడుంది అంటే, తన హక్కును తాను వదులుకోకపోయి ఉన్నట్లయితే, ఆ ఇంటి పైన కూడా ఆ ఇంటి పైన తనకు హక్కు ఉండి ఉన్నట్లయితే గనక తను నోటీస్ ఇవ్వగలదు. ఇప్పుడు అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ విడిపోయినా కానీ పర్వాలేదు, ఎక్కడ ఉన్నా ఏమైనా అనే ఒక సినిమా పాట ఒకటి ఉంటుంది, నీ సుఖమే నే కోరుకున్నా అని సమంత ఇచ్చేసెళ్ళిందేమో నాగ చైతన్యకి. ఇప్పుడు నా హక్కు నాకు కావాలి అందనుకోండి, ఏం తప్పు లేదు, అమ్మేసుకుంటారు, ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, లేదు ఉంచుకోవాలనుకున్నారు ఒకళ్ళు రెండో వాళ్ళకి అమ్ముతారు. ఓకే. ఇప్పుడు ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే 100 మార్గాలు ఉంటాయి, పరిష్కారం చేసుకోదలుచుకోకపోతేనే సమస్యలు ఉంటాయి. నేను ఎప్పుడు అదే చెప్తా, ఎక్కడైనా సరే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కావచ్చు ఎక్కడైనా సరే, సమస్య పుట్టింది అంటే దాని పక్కనే పరిష్కారం కూడా పుట్టుంటుంది ఖచ్చితంగా. కానీ మనం సమస్యను తీసుకున్నంత ఇదిగా పరిష్కారాన్ని ఎతకం. అవును, అది అందుకని
సమస్యలు ఎవరికి వస్తాయి? తెలుగు తక్కువకే వస్తాయి. తెలుగు తక్కువలు ఏమి వెతుక్కుంటారు పరిష్కారాలు? అందుకే ఎవరొకళ్ళు మీద ఆధారపడతారు. ఇప్పుడు సమంతకైనా ఒకటే, కొన్నిసార్లు సమంతకే కాదు ఏ భార్యాభర్తలకైనా, ఇప్పుడు కాలం ఎలా ఉంది, ఎవరు ఎప్పుడు కలిసి ఉంటారో తెలియదు, ఎవరు విడిపోతారో తెలియదు. అందుకని సాధ్యమైనంత వరకు అలా ఉండటం ఎంతవరకు కరెక్టు, భార్యాభర్త అన్న తర్వాత నాది నిది విడిగా ఉంటుందా విడిగా ఉంటుందా అని అనొచ్చు ఎవరైనా, కానీ విడివిడిగానే పెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రాపర్టీనైనా సరే జాయింట్గా పెట్టుకోమని చెప్తా నేను, ఏ భార్యాభర్తనైనా. ఇప్పుడు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఎవరి డబ్బులు ఎంత అనుకున్నాం అనుకోండి, అది కూడా రాసుకోవచ్చు. రేపు పొద్దున ఒకవేళ పాటను విడిపోతున్నారు అనుకోండి, ఎవరి షేర్ ప్రకారం వాళ్ళు పక్కకు తీసుకుని పక్కకి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద రాద్ధాంతాలు లేకోకుండా ప్రశాంతంగా సెటిల్ అయిపోయే మ్యాటర్స్. అలా కాకుండా కొంతమంది సాధ్వీమణులు ఉంటారు, ఇంట్లో చేస్తారు పని, ఆఫీస్లో చేస్తారు, ఏటీఎం కార్డు తీసుకెళ్ళి భర్తకిస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మగాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అసలు నీకేం తెలుసు ప్రపంచం చూడటం రాదు, చూసినా నా కళ్ళతోనే చూస్తావు, నీకేం తెలుసు అసలు నలుగురిలో తిరిగిన దానివా నువ్వు, ఏదో చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు ఇంటికి వచ్చి బియ్యం గడగాల్సిందే కదా నువ్వు, నీకు అంతకంటే ఏం తెలుసు, నేను మేనేజ్ చేస్తాను చూడు, నేను నీ మేనేజర్ను చూడు అన్నట్లు హస్బెండ్ కాస్త మేనేజర్ అవుతాడు. మేనేజర్ అవ్వాలి అని ఏ హస్బెండ్ అయితే అనుకున్నాడో ఆ ఇల్లు ఎప్పటికైనా కూలిపోద్ది. అలాగే ఏ భార్య అయినా సరే ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చాను ఈ ఇంట్లోకి అని కనుక ఒక భార్య అనుకుంది అంటే ఖచ్చితంగా కొల్లేరు అవుతుంది. అసలు సమానంగా పంచుకోండి ఏ బాధ్యతనైనా సరే. ఇలాంటప్పుడు కూడా నేను ఒక సలహా ఇస్తా, ఎవరు సంపాదించుకునేది వాళ్ళ అకౌంట్లో పెట్టుకోండి, కానీ ఫ్యామిలీ రన్ అవ్వటానికి ఒక జాయింట్ అకౌంట్ పెట్టుకోండి, ఇద్దరు చెరిసగం వేసుకోండి డబ్బులు అందులో ఆ అకౌంట్లో. అగ్గి పెట్టి కొన్నా సబ్బు బిళ్ళ కొన్నా ఆ అకౌంట్లోంచే ఖర్చు పెట్టాలి. పిల్లల ఫీజులు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా. ఒక్కవేళ అనుకోని పరిస్థితుల్లో ఏమైనా వచ్చాయి అనుకోండి, ఆయనకు ఆరోగ్యం బాగపోతే ఆయన రిజర్వ్స్లోంచి వాడుకుంటాడు, ఈమెకు బాగపోతే ఈమె రిజర్వ్స్లోంచి వాడుకుంటారు. కానీ ఫ్యామిలీ మొత్తం రన్ అయ్యేది మటుకు మీ ఇద్దరు జాయింట్ అకౌంట్లోంచి రన్ కావాలి. ఇప్పుడు ఏమైనా ఈఎంఐలు ఉన్నాయనుకోండి, ఎవరు ఈఎంఐ వాళ్ళది. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత అతను మంచివాడైతే ఏ అసలు ఇద్దరు మంచివాళ్ళు అయితే అసలు ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ తేడా వచ్చినప్పుడు మనం దొరికిపోకూడదు. దొరికిపోవటం ఇన్ ద సెన్స్ ఏంటి, అమాయకంగా ఉండొద్దు, మీరు తెలుగుతో ఉండండి, మీరు ఎరుకుతో ఉండండి. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంకొక కొత్త విషయం ఒకటి వచ్చిందండి, ఒకప్పుడు ఎట్లా అయితే మగవాళ్ళు ఆడవాళ్ళ జీతాల మీద పెత్తనాలు చలాయించేవాళ్ళు, ఏటీఎం కార్డులు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు కొంతమంది. ఎలా చేస్తున్నారు అంటే, మగవాడు కాబట్టి పోషించాలి కాబట్టి, భరించేవాడు భర్త కాబట్టి ఫ్యామిలీ మెయింటైన్ చేయి, నా డబ్బులు నేను సంపాదించినవి నేను దాచిపెట్టుకుంటా, రేపు పొద్దున ఏమన్నా అయితే అదే ఇంట్లో ఉంటావు, అదే ఇంట్లో తింటావు, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసి వస్తావు, నీ డబ్బులు నువ్వు దాచుకుంటావు, నీకెందుకు తిండి పెట్టాలి హస్బెండ్. ఇప్పుడు భరించేవాడు భర్త అనే ఒక కాన్సెప్ట్ నీలో ఉంది అంటే నువ్వు ఒక బానిసత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెక్క. బానిసలకు హక్కులు ఉంటాయా? ఉండవు కదా. అందుకని ఏంటంటే, మనం సాధ్యమైనంత వరకు ఇద్దరు ఒక అనుకూలమైన పద్ధతిలో ఒక డెమోక్రటిక్గా వెళ్తే ఫ్యామిలీస్ అయినా బాగుంటాయి, వివాదాలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు సమంత విషయంలో వచ్చినట్లుగా ఈ వార్తలో గనక వాస్తవం ఉంటే గనక ఈ 2 వార్తల్లోనూ సమంతకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సమంత అంటూ నోటీస్ ఇచ్చింది అంటే అతను దిగి రావాల్సిందే నాగ చైతన్య, ఇద్దరు ఏం పెట్టారు ఎంత పెట్టారు అనేది ఆ డాక్యుమెంట్లో ఉంటుంది, లెక్కలు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. ఓకే, ఎవరు షేర్ వాళ్ళు తీసుకోవచ్చు.